హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సకినాలు చేద్దామని చెప్పేసి బియ్యం కడుగుతున్నాను సంక్రాంతికి స్పెషల్ రెసిపీ అంటేనే సకినాలు అరిసెలు కదండీ ఇవి పది కేజీల వరకు పోషిన నేనైతే కొన్ని ఎందుకంటే అమ్మ వాళ్ళకు అక్క వాళ్ళకు కూడా కావాలి కదా అందుకోసమైతే ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను పది కేజీల సకినాలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం చూసేయండి ఓకే నా ఫ్రెండ్స్ మనం ఇవి పిండి వంటలు చేసినా కూడా ఫస్ట్ ఇంట్లో పనులు కూడా కావాలి కదా ఇవి ఎక్స్ట్రా పనులు అన్నట్టే కదా మనకి ఈ పిండి వంటలు చేసుకోవడం అయితే మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని పాపని స్కూల్కి పంపించేసి వంట చేసి అవన్నీ చేసుకోవాలి కదా అందుకోసం అయితే నేను ఫోర్ థర్టీకి బియ్యం నానబెట్టిన తర్వాత బయట కడిగి ఊడ్చి కడిగి ముగ్గు అయితే వేసుకున్నానండి అమ్మ అప్పుడే లేచింది అనమాట ఇక అమ్మ కూడా పనులు చేస్తుంది నాకు చాలా హెల్ప్ చేస్తుంది అమ్మ పిండి వంటలు చేయడానికే వచ్చిందన్నమాట ఈరోజు ఇవి తొందరగా అయితే అరసెల్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది ఇవి కొంచెం లేట్ అయ్యేది ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ డే అరసెల్ చేసిన తర్వాత పంపిస్తా అమ్మని అలాగని చూస్తున్నాను ఇక్కడ నేను వంట చేస్తూ ఉంటే అమ్మ ఈ టిఫిన్స్ ఉంటాయి కదండీ మన స్టీల్ బాక్సెస్ అవి మనం పిండి వంటలు పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి వాటిని తొమ్మి కడిగి ఇలా నీళ్లు ఉంటాయి కదా వాటర్ అడవడానికి బోర్లు వేస్తున్నాట ఎందుకంటే మనం తుడిచి ఇక వెంటనే పెట్టేసుకోవచ్చు ఎవి పిండి వంటలు చేసినా కూడా మనకి సర్దడమే ఎక్కువ ఉంటుందండి చే చేయడం కంటే అన్నీ సర్ది మనం ప్రిపేర్ చేయాలంటేనే మస్తు పడుతుంది అలా ఒక్కరం చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అమ్మ నాకు రావడం వలన చాలా ఈజీ అయిపోయిందండి అమ్మ ఫుల్గా పని చేస్తూనే ఉంటుంది ఇక ఇక్కడైతే నువ్వులు గాలిస్తూ ఉన్నది తకినాలకి నువ్వుల కొలత ఎంత అంటే అమ్మ కిలో బియ్యానికి పావు కిలో నువ్వులైతే అండి అంటే పది కిలోల బియ్యం కదా రెండు కిలోలన్నర నువ్వులైతే వస్తుంది అవన్నీ చెరుగుతూ ఉందన్నమాట మంచిగా వాటర్లో గాలిచ్చి పోద్దామని చెప్పేసి చెరుగుతూ ఉంది అయితే దుకాణలో తెచ్చిన కదా బిడ్డ అవి ఎంత అవుతాయో చూద్దామని సోలతో కొలుస్తూ ఉంది ఒక కొన్ని తక్కువ వచ్చినాయి అంట ఒక గ్లాస్ అన్నీ చెప్తూ ఉన్నది అవి ఎట్లా తక్కువ వచ్చినాయో మనకు కూడా తెలియదు అలా వాటిని గాలిచ్చింది అట్లనే ఓమ కూడా గాలిచ్చి పెట్టేసింది అమ్మ అవి సర్దడం ఎంత కష్టమవుతుందండి నేనైతే ఇక బియ్యము ఒక ఫోర్ అవర్స్ అయితే నానిన తర్వాత మిల్లి దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చిన ఆ పిండి ఇప్పుడు వాటిని ఒక క్లాత్లో వేసేసి ఆ గాలిచ్చిన నువ్వులు ఓమ ఉంటుంది కదండి వాటిని కూడా ఈ పిండిలో కలుపుకోవాలి అమ్మ ఈ నువ్వులైతే కొలతతో వేస్తుంది కానీ ఓమైతే అందాలతో వేస్తుంది అది వంద గ్రాముల వరకు ఉంటుంది కావచ్చు అండి ఆ ఓమ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చెట్టు మొలిసింది అంట అండి ఓమది అది ఎట్లా మొలిసిందో తెలియదు ఆ రెండు మొలకలు మొలిసిన తర్వాత వాటికి గింజలు అయితే ఫుల్గా వెళ్ళినాయి అంట ఒక కేజీ వరకు వచ్చిందంట అమ్మ నాకు ఒక పావు కేజీ అయితే పంపించింది ముందే ఇది కూడా రాగా కొంచెం తీసుకొచ్చింది ఎప్పుడైనా మురుకులు చేసుకుంటే అవుతుంది కదా బిడ్డ వెంటనే వేసుకోవచ్చు గాలిచ్చి ఎండబెట్టి ఒక బాక్స్లో పోసుకో అని చెప్పి మొత్తం గాలిచ్చింది అన్నట్టు ఆ పచ్చిది ఉంది కదా ఇప్పుడు అది నేను ఎండలో పెట్టేసుకున్నా ఎండిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని దాచిపెట్టేసుకుంటా ఇక్కడ అమ్మ అయితే పిండి కలుపుతూ ఉంది అందులో ఒక టీ గ్లాస్తో గ్లాసున్నర సాల్ట్ అయితే వేసింది అమ్మ ఎప్పుడైనా ఎప్పటికీ ఎలా చేస్తుందో వెనుకట్ నుంచి అట్లనే చేస్తుంది అనమాట ఏమాత్రం చేంజ్ కాదు కొన్ని కొన్ని అమ్మ వంటలే నేను నేర్చుకున్నా ఆ చిన్న టీ గ్లాస్తో గ్లాసున్నర వేసుకుంటుంది కాకపోతే లాగా ఉండవు అప్పాలు కొంచెం చప్పగానే ఉంటాయి అయినా కూడా మేము అట్లనే తింటాం ఎందుకంటే వాటిని కర్రీ అద్దుకొనైనా తింటాం సకినాలని లేక టీలో వేసుకొని అయినా తింటాం కదా అంత ఎక్కువ ఎందుకు బిడ్డ సాల్ట్ ఈ రోజులల్లో సాల్ట్ ఎవరు తింటలేరు కదా బీపీలు అవన్నీ ఉంటున్నాయి కదా అని చెప్పేసి అమ్మ కొంచెం తక్కువనే వేస్తుందండి సాల్ట్ అయితే అయినా కూడా టేస్ట్ సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే నేను అప్పాలు పోయడం స్టార్ట్ చేసేసిన ఫస్ట్ అప్ప పోయడానికి మనం గౌరమ్మం చేసుకోవాలి కదా అందుకని చెప్పి స్టార్ట్ చేసేస్తున్నా మరి ఏ పిండి వంటలు చేసుకున్నా కూడా ఇట్లా గౌరమ్మం చేసి మొండు పెట్టుకోవడం అదంతా ఏమీ ఉండదండి ఓన్లీ సకినాలకే ఉంటుంది రీజన్ ఏంటి అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే పూర్తిగా ఏమీ తెలియదు అది ఎందుకు పెడతారు అయితే ఇక్కడ ఇట్లా మనం గౌరవం చేసి దానికి ఐదు బొట్లు పెట్టిన తర్వాత మనం కూడా బొట్టు పెట్టుకొని ఇక అప్పాలు పోయడం అయితే స్టార్ట్ చేసేసుకోవాలి మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ ఇట్లనే చేసుకుంటారని అనుకుంటున్నా నేను ఇలా అప్పాలు పోయడం స్టార్ట్ చేస్తూ ఉండగానే మా ఒక అయితే రమ్మన్నా మా క్లాస్మేట్ ఉంటుంది ఒక ఆమె ఆమెను రమ్మన్నా పోయడానికి ఇంకా మా కాలనీ వాళ్ళు కూడా వస్తారండి ఇద్దరు అయితే వచ్చిర్రు వచ్చి అనమాట నాకు ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అమ్మకు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మన్నా ఎందుకంటే ఇవి కొంచెం తడిపిండి తడి బియ్యంతో పట్టించిన పిండి కాబట్టి కొంచెం ఆరిన తర్వాత ఫ్రై చేస్తేనే మంచిగా గోల్తాయి అప్పాలు మంచిగా కాలుతాయి అన్నమాట క్రిస్పీగా వస్తాయి అందుకని చెప్పి వెంట వెంటనే పోసిన వెంటనే గ్యారల్లాగా ముక్కుట్లో వేసి కాల్వరాదనమాట అందుకోసం పోయడానికి అయితే వాళ్ళని రమ్మన్న వాళ్ళు వస్తారు నేను కూడా అమ్మాయి చేసిన తర్వాత వాళ్ళకి పోయడానికి వెళ్తాను అన్నమాట మా కాలనీలో ఒకరికొకరం ఇట్లనే హెల్ప్ చేసుకుంటాం ఇక్కడ అమ్మ నేనైతే పోయడం స్టార్ట్ చేసిన మా వారు అక్కడ డైనింగ్ టేబుల్ పైన అన్నం తింటుండు తింటుంటే మాట్లాడుకుంటూ పోస్తున్నాను అనమాట ఇంకా మా పక్కన వాళ్ళు కూడా వచ్చేసి రండి పోయడానికి ఇంకా తొందరగానే పోసినాం ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయినాయి అనమాట పోయడం చిట్ నిండా పోసిన తర్వాత ఇక నేను పోయి అంటు ఆ స్టవ్ ఆన్ చేసి ఇక ముక్కుడైతే పెట్టుకున్నా అమ్మనేమో పిండి కల్పిస్తూ ఉంది ఇంకా కాసేపు అయినాక ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళని వీడియో షూట్ చేయలేదు నేను అప్పటికే ఈ పండగ పనులకు ఈ అప్పాలు చేయడము ఆ షూట్ చేయడం అంతా బిజీ బిజీ అయిపోతుంది కదండి అయినా ట్రై ప్యాడ్ పెట్టుకొని మెల్లగా కవర్ చేసిన కాకపోతే నాకేంటి అంటే పండగ ముందే ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలని బాగా ఎక్కువ ఉండేదండి కాకపోతే కుదరలేదు అసలే మనకు పండగ అయిపోయిన తర్వాతనే వరి కలవడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వారం రోజులు అటే వెళ్ళిన కాబట్టి వీడియోస్ అయితే మొత్తం లేట్ అయిపోయినాయి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఎట్లాగూ వీడియో తీసినా కదా ఎందుకు అట్లా మనం డిలీట్ చేయడం అని చెప్పి అప్లోడ్ చేసేస్తున్నాను కొందరే చూస్తారు కదండి లేటుగా పెడితే ఎవరికి చూడ్డానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా అదే పండుగ ముందు పెడితే చాలా మంది చూసేటోళ్ళు అయినా మంచిదే నాకు కూడా మెమొరీస్ లాగా ఉండిపోతుంది ఎందుకు డిలీట్ చేయడం ఎట్లా వీడియో తీసినా కదా అని ఇప్పుడు లేటుగా అయినా సరే అని అప్లోడ్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పోయడం అయిపోయింది వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి నేనైతే తర్వాత కాలుస్తున్నాము ఇక్కడ అమ్మ కాలుస్తుంది అన్నమాట ఎందుకంటే అమ్మకి కూర్చోవడము అవి తీసుకొచ్చి ఇవ్వడం అది ఇబ్బంది అవుతుంది ఒక దగ్గర కూర్చొని కాలుస్తా బిడ్డ నేను నువ్వు ఇంకా వేరే పనులుంటే వేసుకో ఆ ఇల్లు కానీ ఇంకా గిన్నెలు బయట వేసి స్టవ్ దగ్గర క్లీన్ చేయడం కానీ పొద్దునేమి ఏమి చేయలేదు కదండి హడావిడిగా వంట చేసేసిన అందుకోసం అని చెప్పేసి వేరే వేరే పనులన్నీ ఉన్నాయి కదా అమ్మకు అప్పాలు తీసిస్తూ వేరే మిగతా పనులు చేసుకుంటున్నాను అనమాట నేను అమ్మే కాల్చింది మొత్తం మంచిగా కాలుస్తుంది అండి అమ్మ మంచిగా ఇట్లా దూర దూరగా మంచి కలర్ వచ్చేంతవరకు కాలుస్తుంది అన్ని సేమ్ ఫ్రై చేస్తుంది అన్నమాట ఒక వాయి మాడిపోయినట్టు ఒక వాయి కాలువనట్టు అట్లా కాల్వదు అమ్మకు అలవాటే కాల్వడం ఏ పని అయినా పర్ఫెక్ట్గా చేస్తుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్న అక్క నేను నిద్రపోయిన తర్వాత చేసేవాళ్ళంట మేము చేయనీయమని చెప్పేసి అమ్మ బాబు ఇద్దరు కలిసి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళంట మేము లేచి మార్నింగ్ చూసేసరికి అప్పాలు రెడీ అయి ఉండేది మళ్ళీ మార్నింగ్ టైంలో అమ్మ అన్ని పనులు చేసేసుకొని పొలం పనులకు కూడా వెళ్ళేది అలా అప్పాలైతే నైటే చేసుకునే వాళ్ళంట అప్పుడైతే ఇప్పుడైతే అది అంతేమీ లేదు కదండి ఇక్కడ మా బాబుకైతే ఆయిల్ పెడుతుంది హాస్టల్లో ఉంటే ఆయిల్ మంచిగా పెట్టుకోవాలి బిడ్డ తలనొస్తుంది అని చెప్పుకుంటూ పెడుతూ ఉందండి మంచిగా మసాజ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందా మీకు వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై మళ్ళీ మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్